నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హన్మకొండ జిల్లా దామిరి మండలం ఊరుకొండ జాతీయ రహదారిపై ఆరేకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. చెట్టుపల్లి శివాజీపై మార్చి 28వ తేదీన హైదరాబాద్లోని తన ఇంటి వద్ద లింగంపల్లి కిషన్ రావు కొడుకు తన అనుచరులు విచక్షణ రహితంగా కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ములుగు జాతీయ రహదారిపై ఆరేకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ధర్నా రాస్తారోకో నిర్వహించారు. దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై లింగంపల్లి కిషన్ రావు శవయాత్ర నిర్వహించారు. ఇతరులు రాస్తారోకోతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించాయి. దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించి కిషన్ రావును పార్టీ నుండి సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆరి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. తారీఖు నాడు ఉదయం 11:30 హైదరాబాద్లో ఉన్న చెట్టుపల్లి శివాజీ నివాస గృహంలోనే ఈ దాడి జరిగింది. ఆయన పరిస్థితి ఇప్పుడు తనకు 3 సార్లు స్టంట్లు పడ్డాయి. ఆపరేషన్ కనుక తన గుండె సహకరిస్తేనేమో డాక్టర్లు ఆపరేషన్ చేసి 6 నెలల నుండి 1 సంవత్సరంలోపు లేచి నిలబడగల విధంగా చేయగలము. గుండె కనుక సహకరించకపోతే ఒక రకంగా చెప్పలేని పరిస్థితి ఆయన బతకనేది డాక్టర్లు చెప్తున్నారు. ఇది ఎంతో విషాదకరమైనటువంటి సంఘటన. యావత్తు ఆరే జాతి శోక సముద్రంలో మునిగి తేలుతున్నది. దయచేసి ప్రభుత్వం ఈ బాధను ఈ చర్యను దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకోవాలి. 90% మంది ఆరే కులస్తులంతా బీఆర్ఎస్ను కేసీఆర్ను కేటీఆర్ను నమ్ముకొనే ఆనాడు ఉద్యమంలో పనిచేసినలు ఇవాళ ప్రభుత్వంతో కలిసి నడుస్తున్నారు. ఇది గుర్తెరిగి కేసీఆర్ కేటీఆర్ మసులుకోవాలనేది మేము విజ్ఞప్తి చేస్తున్నాం. శివాజీ పైన కిషన్ రావు దాడి చేయడానికి కారణం గత 6 నెలల క్రితం సంఘానికి వ్యతిరేకంగా ఛత్రపతి శివాజీ మహారాజును కించపరిచే విధంగా అనేక విధాలుగా లింగంపల్లి కిషన్ రావు ప్రయత్నాలు చేయడం వల్ల కార్యక్రమాలు చేయడం వల్ల ఆరి సంక్షేమ సంఘం నుండి ఆ సంఘానికి ఉన్న స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవి నుండి మా సంఘం బహిష్కరించింది కిషన్ రావును. తిరిగి 1 నెల క్రితం తన స్థానంలో స్టీరింగ్ కమిటీ చైర్మన్గా దిగంబరరావు అని మెదక్ జిల్లా నాయకుడిని ఎన్నుకోవడం జరిగింది. ఇది జీర్ణించుకొని లింగంపల్లి కిషన్ రావు వేరే ఒక సంఘం పెడుతున్నామని వారిది అసలైన సంఘం అని ఈ జిల్లాలో ఆరి సంక్షేమ సంఘానికి వ్యక్తిగతంగా మా నాయకులకు ఉన్న వ్యతిరేకులను కలుపుకొని తనొక సంఘం ప్రకటించి జనరల్లకు పోతే ఆదరణ కరువైంది, ప్రజలు ఆస్వాదించలేదు. ఇది జీర్ణించుకోలేడు కిషన్ రావు. శివాజీని తుదముట్టిస్తే తప్ప తనకు ఆర్య కులంలో స్థానం లభించదని భావించి ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిని ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా తన సహచరులతో మంతనాలు జరిపి చేసినట్టుగానే మేము భావిస్తున్నాం. ప్రభుత్వం కూడా ఈ కుట్రను విచారించి ఛేదించి ఇక మీదట ఆర్య సంక్షేమ సంఘం నాయకులపైన కూడా దాడులు జరగకుండా
ముందస్తుగా తగిన రక్షణ కల్పించాలి నాయకులకని కోరుతున్నాం.